ధాన్యం కొనుగోళ్లతో పాటు పలు కీలక విషయాలపై తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 111 జీవో ఎత్తివేత, గ్రూప్ 1-2 పరీక్షలకు ఇంటర్వ్యూలు రద్దు, 6 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు చెప్పింది. యాసంగి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ధాన్యం కొనుగోళ్లను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడంతో 3,000 కోట్ల భారం పడే అవకాశం ఉందని, ఈ భారాన్ని తగ్గించుకునేందుకు సీఎస్ ఆధ్వర్యంలో 4 సీనియర్ ఐఏఎస్లతో కమిటీ ఏర్పాటు చేసింది. మద్దతు ధర ప్రకారమే కొనుగోలు చేస్తామని, రైతులెవరూ తక్కువ ధరకు ధాన్యాన్ని అమ్ముకోవద్దని కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రంపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. వితిన్ 3-4 డేస్ మొత్తం కొనుగోలు చేస్తాం. నేను రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్క గింజ కూడా తక్కువ ధరకు అమ్మకండి. 1960 ఏదైతే ఎంఎస్పి ఉందో టంచన్గా 1960 రూపాయలు మీకు చెల్లిస్తాము. గతంలో ఎట్లయితే మీ బ్యాంకులకు వచ్చినాయో అదే పద్ధతిలో మీ బ్యాంకులకు వస్తాయి. ఈ దిక్మాలిన కేంద్రం మనకు మొండి చేసి చూపించినంత మాత్రం మనం చిన్నపుచ్చుకునేదేం లేదు. హైదరాబాద్ లో జంట జలాశయాల రక్షణ కోసం తీసుకొచ్చిన జీవో 111 ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర గెజిటెడ్ పోస్టుల నియామకాలకు ఇంటర్వ్యూలను రద్దు చేసింది. ఇక నుంచి కేవలం రాత పరీక్షనే ప్రామాణికంగా తీసుకోవాలి అన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పోలీస్ రిక్రూట్మెంట్ లో అభ్యర్థుల వయోపరిమితి అర్హతలు 3 ఏళ్లను సడలించాలి అని నిర్ణయించింది. మే 20 నుంచి జూన్ 5 వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను నిర్వహించాలి అని తీర్మానించింది. రాష్ట్రంలో 6 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సిఐఐ, ఏఎంఐటివై, ఎంఎన్ఆర్, గురునానక్, ఎన్ఐసిఎంఏఆర్ తో పాటు కావేరీ వ్యవసాయ వర్సిటీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో మహిళా వర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ, ఫార్మా వర్సిటీల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలి అని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది నియామకాలను ఇక నుంచి ఉమ్మడి బోర్డు ద్వారా జరపాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం ఏ విశ్వవిద్యాలయానికి ఆ వర్సిటీయే నియామకాలను చేపడుతోంది. 3,500కి పైగా బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలను చేపట్టాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ పరంగా మేము ఇచ్చినటువంటి హామీ మేరకు జీవో 111 ఎత్తేస్తూ కేబినెట్ డిసైడ్ చేసింది. అయితే దాని మీద చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో కమిటీ చేసినాము. ఒక 6 ప్రైవేట్ యూనివర్సిటీలు, అగ్రికల్చర్ కావేరీ అగ్రికల్చర్ యూనివర్సిటీ, 5 ఇవి సంబంధిత మంత్రులే ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి కూడా కేబినెట్ ఒక కామన్ బోర్డు విద్యాశాఖ ఆధ్వర్యంలో పెట్టి రిక్రూట్మెంట్ చేసి ఏ యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది ఎంత అవసరమో తెప్పించుకొని ఆ ప్రకారం ఫుల్ఫిల్ చేస్తారు. మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లను డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గా నియమించడానికి అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివాసీ గిరిజన ప్రాంతాలైన ఆసిఫాబాద్, సారపాక, భద్రాచలం గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలుగా అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు కేసీఆర్ సర్కార్ ఆమోదం తెలిపింది. చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలు, 103 గ్రామాలకు సాగు తాగునీరు అందించే చెన్నూరు ఎత్తిపోతల పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం 1,658 కోట్లను మంజూరు చేసింది. 10 టీఎంసీల గోదావరి నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తీసుకుని 90,000 ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. సికింద్రాబాద్ వైపు కంటోన్మెంట్ ప్రాంతం, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో జీవో 111 కారణంగా అభివృద్ధి వికేంద్రీకరణకు ఆటంకం కలుగుతోందని తెలంగాణ కేబినెట్ అభిప్రాయపడింది. స్థానికుల వినతితో జీవో 111ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో జంట జలాశయాలు కాలుష్యం కాటుకు గురికాకుండా పథకాలను రూపొందించాలి అని అధికారులకు సీఎం ఆదేశించారు. ఇందుకు సీఎస్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు.